అసోంలోని వరద బాధిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటించారు. కచార్ జిల్లాలోని సిల్చార్ను సందర్శించారు. ఎయిర్పోర్ట్లో అస్సాం, మణిపూర్ కాంగ్రెస్ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. స్థానిక యువకులు రాహుల్కు జయజేలు పలికారు. వరదల కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రాహుల్ సందర్శించారు. వరద బాధితులతో మాట్లాడి పరామర్శించారు. అనంతరం హింసతో అట్టడుగుతున్న మణిపూర్కు పయనమయ్యారు. అక్కడ జిబామ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.